రోజు చర్చల వల్ల ఏం ఒరిగేది లేదు. నిజంగా అలా చర్చల వల్ల ఒరిగేది ఉంటే జగన్ గారి మీద ఎర్రంనాయుడుతోనో శంకర్రావు గారితోనో కేసులు వేయించేవాళ్ళు కాదు, పబ్లిక్ గా డిస్కషన్ పెట్టి చర్చలు చేసి నిజమా కాదో తేల్చేసేవాళ్ళు. కానీ రాజకీయ కుట్రతో ఏ విధంగా ఆయన కేసుల్లో ఇరికించి మీరు సంబరపడ్డారో మీరు చూశారు. కానీ ఈ రోజుకి జగన్ గారు తప్పు చేయలేదు కాబట్టి అన్ని కేసుల్ని ఎదుర్కొంటున్నాడు. న్యాయస్థానం కూడా మరి ఆయన తప్పు చేయలేదన్న విషయాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంతవరకు ఒక్క రోజైనా ఒక్క ఇష్యూలైనా న్యాయ విచారణకి సిద్ధపడ్డారా? ప్రతిసారి స్టేల్ తెచ్చుకొని ఎస్కేప్ అవుతున్నారు, కానీ ఒక్క విచారణకి సిద్ధపడండి అంటే మీరు సిద్ధపడలేదు అంటే మిమ్మల్ని ఏమనాలి? ఈరోజు లోకేష్ గారి సవాల్ చూస్తుంటే మహేష్ బాబు గారి సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది, డిక్కీ వలసిన కోడి చికెన్ షాప్ ముందు వచ్చి తొడగొట్టిందంట. ఈరోజు సొంత పార్టీ పెట్టుకొని తన సొంత ఎజెండాతో 67 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? కనీసం తాను ఎమ్మెల్యేగా గెలవలేకుండా దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి తన తండ్రి అధికారంలో ఉన్నాడు కాబట్టి మంత్రి అయిన లోకేష్ ఎక్కడా? ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.